9246900001 మా దగ్గరకు వచ్చినటువంటి అంశాలు ఏ నాయకుడన్నా ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటే తప్ప ప్రజలకు ఎలా చేయాలో తెలుసుకోలేదు. అందుకోసమే మేము ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే దాంట్లో భాగంగా ఎంత కార్యక్రమం చేసినాం. మీడియా మిత్రులకు సహకరిస్తున్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. అట్లాగే ఈ మేనిఫెస్టోను ఇది చెంపపెట్టు కాబోతా ఉంది. ఈ నాయకులు ఏమని ప్రచారం చేస్తారండి? ఈ భూ కబ్జా కోర్టు మేము చేస్తామని చెప్పగలుగుతారా? ఏదో తూతు మంత్ర మాటలు చెప్తాం. ఇది మాకు ఆత్మ లాంటిది, ఇది మాకు మా మనస్సు, ఇది ఈ ప్రజలకు చేయాలన్న సంకల్పం. అందుకోసమే మీడియా అంతా సహకరించండి. సోషల్ మీడియాలో చూస్తున్న అన్నలారా పెద్దలారా ఎవరైతే ఉన్నారో నెటిజన్స్ అంతా, ఇదిగో మీకు మీరు చూడండి, ఇది మన ఎన్నికల మేనిఫెస్టో. మనం ఇది ప్రజలకు అంకితం ఇవ్వబోతున్నాం. ఇన్ని సమస్యలను మన తీన్మార్ మల్లన్న టీం వెలిపించగలిగింది. ఈ తీన్మార్ మల్లన్న టీం చేసినటువంటి సమస్యలనే ప్రజా సమస్యలుగా భావించి అవిటిని నెరవేర్చడానికి మనం కృషి చేయబోతున్నట్టు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఇవన్నింటినీ మనం 100% నెరవేరుస్తాం. ఈ తరహా నమూనా వర్క్ వీళ్ళు ఎవరు చేయలేరు, వాళ్ళ వల్ల కూడా కాదు. ఎందుకంటే మనకు ప్రత్యేకమైనటువంటి యువత మన ఇంట ఉన్నది, వాళ్ళు సేకరించగలుగుతా ఉన్నారు సమాచారం. ఎక్కడ ఏం కావాలి, ఏ ప్రజలకు ఏం కావాలని వాళ్ళు మొత్తం సేకరించి మన దగ్గర తీసుకొస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి చాలా మంది యువకులు అహోరాత్రులు కష్టపడి ఇవన్నీ డిజైన్ చేసుకొస్తా ఉన్నారు. ఈ పాంప్లెట్లు కానీ ఈ సమస్యలు కానీ పరిష్కార మార్గాలు ఎన్నుకుంటా ఉన్నారు. అన్నారా, మీరు ఇవి ప్రతి హుజూర్ నగర్ ఓటర్కు చేరే విధంగా ఈ మేనిఫెస్టోని సోషల్ మీడియా ద్వారా తీసుకపోయింది అన్న. ఈ మేనిఫెస్టో విషయంలో ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే జర్నలిస్ట్ మిత్రులు అడగాల్సిందిగా నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటి నుండి మీ పార్టీలో హుజూర్నగర్ వర్గం నియోజకవర్గంలో ఎవరైనా మీ పార్టీలో చేరినారాటీల నుండి వచ్చిన వాడు మీ దాంట్లో తీర్మానం చాలా మంది వచ్చినారు. ఇప్పటికే వాళ్ళ భయం అయిపోయింది అన్న. ఇక మేము ఆ పార్టీలో తిరిగే పరిస్థితి లేదు. ఇంతకు ముందుకి ఒక అతను ఫోన్ చేసి గురుగడ నుంచి అన్న, ఇక టీఆర్ఎస్ పార్టీ పోదండం, మీకు పోదండం కావాలని మీరున్నప్పుడే వచ్చింది ఫోన్ కాల్ కూడా. ఇక టీఆర్ఎస్ పార్టీ పోదండం, ఈ కాంగ్రెస్ పోదండం అన్న మేము వేయలేని ఇలా మీ పార్టీలో వచ్చి మీకు పనిచేస్తామని అని చెప్పి చెప్తా ఉన్నారు. బండ్లు కట్టుకొని వస్తా ఉన్నారు, పల్లెలకు పల్లెలు, గూడాలకు గూడాలు, బీసీఎస్సీ వైనాలు జరుగుతూ ఉన్నారు. పార్టీలన్నీ వదిలిపెట్టిరు, పార్టీలు వదిలిపెట్టి ఒకే ఒక్క సిద్ధాంతం బహుజన సిద్ధాంతాన్ని పట్టుకొని వాళ్ళు మా దగ్గరకు వస్తా ఉన్నారు. ఇలా పార్టీలో లేదు, ఓన్లీ ప్రజలంతా ఇండిపెండెంట్ అభ్యర్థి తీర్మానం వల్ల వైపే చూస్తా ఉన్నారు. పార్టీలో ఉనికి ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి వచ్చింది. మీరు ఒకసారి గమనించండి అన్న, నిన్న మీరు ఒక ఈనాడు పేపర్ గమనిస్తే కేసీఆర్ మోడీ దగ్గర ఏం మాట్లాడుతున్నారు, బీసీఎస్సీ రిజర్వేషన్ అంట, పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వడానికి. ఎందుకు ఆ మాట ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే? ఇక్కడ హుజూర్ నగర్ లో బీసీఎస్సీ ఎస్టీలు అంతా ఒక్కటైతున్నారు. ఇది తెలంగాణ మొత్తం విస్తరిస్తుంది. మన పీటార్ కదిలిపోతే సార్ ఈ మాట చెప్పాలి, మనము మళ్ళాలను మోసం చేయాలని చెప్తా ఉన్నారు. ఇది మా తొలి విజయంగా భావిస్తా ఉన్నాం. ఈ కేసీఆర్ ఏదైతే ఢిల్లీ పర్యటన ఉందో, నువ్వు ఢిల్లీకి మోకాల యాత్ర చేసినా ఇక్కడ ఉద్యమం ఆగది. బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలంతా ఒకటైతా ఉన్నారు. ఇక దానికి సంబంధించినటువంటి హుజూర్ నగర్ ఉప ఎన్నికనే మీకు కనిపిస్తా ఉంది, అగ్ని గుర్తిస్తా. ఇక తెలంగాణ నీకు కృషి పొందుతాం, దానికే తయారవుతున్నాం. కేసీఆర్ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.